అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ నరఘోష నాగదోషం చేతబడి చిల్లంగి బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును మరియు గాలి దూళి దయ్యాలను వదిలించెదరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడే నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్

మీ మనసులో పెరుగుతుంది వ్యాపార నిమిత్తం ప్రయాణం చేయవలసి ఉంటుంది చట్టపరమైన వివాదాలు మీరు విజయం సాధించవచ్చు నిరుద్యోగులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది ఏదైనా కుటుంబ విషయంపై నియంత్రణ కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది ఇతరులను ఆకట్టుకోవడానికి అధికంగా ఖర్చు చేయవద్దు వివాహితులైన వారి గృహ జీవితం ఈ రోజు చాలా బాగుంటుంది ఎవరినైనా ప్రేమించే వారికి ఈ రోజు తమ ప్రేమను చూపించే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించిన విషయాల్లో హృదయం మరియు మనసు యొక్క సరైన సమతుల్యతను కాపాడుకోవాలి మీరు న్యాయపరమైన ఉపాయాలు నేర్చుకోవాలి వ్యాపారంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల మీరు నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావచ్చు పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఆస్తమాతో బాధపడే రోగి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం సామాజిక మరియు రాజకీయ స్థాయిలో మీరు చేసేదైన పని మీకు ప్రమాద గంటగా మారవచ్చు కుటుంబంలో అనుబంధం మరియు ప్రేమ లేకపోవడం ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలపై వివాదాలు తలెత్తవచ్చు మీ ఉత్తేజకరమైన కళలు నెరవేరవచ్చు మీరు పూజలు చేయవచ్చు మరియు పవిత్ర స్థలాల నుండి దీవెన్లు పొందవచ్చు మరియు విరాళాలు కూడా చేయవచ్చు ఈ రోజు స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా సమస్యలను చాలా విజయంగా పరిష్కరించగలుగుతారు పిల్లలకి ఈ రోజు చాలా ఎక్కువ సూర్యకాంతి స్వచ్ఛమైన గాలి మరియు శారీరక వ్యాయామాలు చేయాలనే ఆశంతో ఉంటారు ఇవి మీకు సహాయపడతాయి ఈ రాశి వారు ఈ రోజు విదేశాల్లో నివసిస్తున్న బంధువు నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు ఈ రోజు మీరు కుటుంబంలోని చిన్నపిల్లలతో సాయంత్రం సరదాగా గడుపుతారు ఈరోజు మీరు ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీల గురించి ఆలోచిస్తుంటే ఆ రోజు మంచిది కాదు ఈరోజు మీకు ఏదైనా కుటుంబ వివాదాలు ఉంటే అది మళ్లీ తలెత్తొచ్చు వివాహానికి అర్హులైన వ్యక్తులకు ఈరోజు మంచి ప్రతిపాదనలు వస్తాయి వీటిని కుటుంబ సభ్యులు ఆమోదించవచ్చు ఈ రాశి వారు తమ కెరీర్ కి సంబంధించి ఏదైనా టెన్షన్ ఎదుర్కొంటే అది కూడా చాలా వరకు దూరం అవుతుంది తొందరపాటు వల్ల పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నందున ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని పనుల గురించి మీ భాగస్వామితో మాట్లాడవచ్చు మీరు మీ కార్యాలయంలో కొంత అవార్డును పొందవచ్చు మీరు మీ విలాస వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేస్తారు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి అంతా బాగానే ఉన్నా ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడితే సమస్యలు తప్పవు ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి గొడవలకు దూరంగా ఉండండి మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నించండి మీరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ పోతే మీరు విడిపోయే వరకు వెళ్లవచ్చు కావున గొడవలకు దూరంగా ఉండండి మీ వైవాహిక జీవితంలో తరచూ గొడవలు జరుగుతుంటే కింద కనపడుతున్న ఈ గురువు గారికి కాల్ చేయండి ఈ గురువు గారు మీకు తప్పకుండా పరిష్కారం తెలియజేస్తారు మీకు ఎటువంటి సమస్యలు రాకుండా మీరు ఆనందంగా ఉండాలంటే తప్పకుండా ఇప్పుడే కాల్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు మీరు ఆస్వాళ్ళాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి